సో హియర్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఒకడు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి పడవలో రాను పోను 14 గంటలు తీసుకుంటాడు. అతనికి ప్రవాహంతో 4 కిలోమీటర్లు పోవడానికి 3 కిలోమీటర్లు ప్రవాహానికి ఎదురుగా పోవడానికి ఒకే కాలం పడుతుంది. అయిన ప్రవాహ వేగం ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సరే ఓకే చూద్దాం. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇక్కడ చూడండి. ఇక్కడ 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి ఎన్ని గంటల సమయం తీసుకున్నాడంట? 14 గంటల సమయం తీసుకున్నాడంట. ఏంటి, ఇటు వెళ్ళిండు మళ్ళీ వచ్చిండు. సో మొత్తం ఇక్కడ ఎంత సమయం పట్టింది? 14 గంటల సమయం పట్టింది. ఎంత సమయం పట్టింది? 14 గంటల సమయం పట్టింది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఏంటంటే చూడండి, ఇక్కడ ప్రవాహంతో 4 కిలోమీటర్లు పోవడానికి 3 కిలోమీటర్లు ఏటికి ఎదురుగా పోవడానికి ఒకే కాలం పడుతుంది. ఒకే కాలం అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ కాలం అనేది స్థిరంగా ఉంది. ఏముంది చెప్పండి? కాలం అనేది స్థిరంగా ఉంది. మరి కాలం అనేది స్థిరంగా ఉంటే, కాలం అనేది కాన్స్టెంట్గా ఉంటే, అంటే టైం అనేది కాన్స్టెంట్గా ఉంటే వేటి యొక్క నిష్పత్తులు సమానంగా ఉంటాయి? వేగాల నిష్పత్తి దేనికి సమానం ఉంటుందంటే దూరాల నిష్పత్తికి సమానం ఉంటుంది. చెప్పండి, దేనికి సమానం ఉంటుంది? దూరాల నిష్పత్తికి సమానం ఉంటుంది. సో S1:S2 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పండి ఇక్కడ? D1:D2. సో D1:D2 అంటే ఏంటి ఇక్కడ? 4 కిలోమీటర్ 3 కిలోమీటర్ అంటే 4:3. అంటే ఏంటి ఇక్కడ ఇది? వేగాల నిష్పత్తి ఎలా ఉంది? 4:3. వేగాల నిష్పత్తి ఎలా ఉంది? 4:3. మరి కాలాల నిష్పత్తి ఎలా ఉంటుంది? 3:4. చెప్పండి, కాలాల నిష్పత్తి ఎలా ఉంటుంది? 3:4. కాలాల నిష్పత్తి వచ్చి 3:4. సో ఇప్పుడు మొత్తం కాలం ఎంత ఉంది ఇక్కడ? 7. వాడిచ్చింది ఎంత? 14. సో 3కి ఎంత? 4కి ఎంత? అంతే కదా? రైట్. సో 7 1 7 2 2 3 6 2 4 8. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? ఇక్కడ 48 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఇక్కడనేమో 8 అవర్స్ పడుతుంది. రైట్. సో ఇక్కడ 48 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఇక్కడ 6 అవర్స్ పడుతుంది. అంటే ఇక్కడ మనం రాయాల్సింది స్పీడే కదా? రైట్. ఎక్కడైనా మనం రాయాల్సింది స్పీడే. సో కాబట్టి ఇక్కడ ఈ డౌన్ స్ట్రీమ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే డిస్టెన్స్ బై టైం. ఇక్కడ అప్ స్ట్రీమ్ ఇస్ ఈక్వల్ టు ఏంటి? డిస్టెన్స్ బై టైం. 8 1 8 6. నో, ఇక్కడ 6 1 6 8. సో ఇదేంటిది? 8 కిలోమీటర్ పర్ అవర్. రైట్. ఇదేంటిది? 6 కిలోమీటర్ పర్ అవర్. రైట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ప్రవాహ వేగం కదా. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. సో 8 - 6/2 అంటే ఏమైతే 2/2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఇక్కడ? 1 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. నో, దిస్ ఇస్ అ కాన్సెప్ట్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వడిచినటువంటి ఆ దూరాలు ఉన్నాయి కదా, ఆ దూరాల నిష్పత్తి అనేది వేగాల నిష్పత్తికి సమానమవుతుంది. వేగాల నిష్పత్తి నుంచి మనం కాలాల నిష్పత్తి తీసుకున్నాం. కాలాల నిష్పత్తిని ఆ కాలంతో కంపేర్ చేస్తే నీకు డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం వచ్చింది, అప్ స్ట్రీమ్లో ఎంత టైం వచ్చింది తీసేసుకొని ఆ టైంని 48 కిలోమీటర్ల దూరంలో ఇంత టైంలో అంటే 48 కిలోమీటర్ల దూరంలో ఈ దూరాన్ని ఈ కాలంలో ట్రావెల్ చేశాడు, ఇక్కడ 48 కిలోమీటర్ల దూరాన్ని ఈ కాలంలో ట్రావెల్ చేశాడు. సో అప్పుడు ఇక్కడ వేగం ఇది, ఇక్కడ వేగం ఇది. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్. డౌట్ ఏం లేదు కదా? నో, దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్, ప్రవాహంతో పాటు 36 కిలోమీటర్లు. ప్రవాహంతో పాటు అంటే మీనింగ్ ఏంటి? ప్రవాహంతో పాటు అంటే మీనింగ్ ఏంటంటే డౌన్ స్ట్రీమ్ అనమాట. సో డౌన్ స్ట్రీమ్ ఎన్ని కిలోమీటర్లు? 36 కిలోమీటర్లు. సో డౌన్ స్ట్రీమ్ 36 కిలోమీటర్లు, అప్ స్ట్రీమ్ 24 కిలోమీటర్లు. పోవడానికి ఎంత సమయం పట్టింది ఒక బోటుకి? 6 గంటల సమయం పట్టింది. ఎంత సమయం పట్టింది? డౌన్ స్ట్రీమ్లో 36 కిలోమీటర్లు, అప్ స్ట్రీమ్లో 24 కిలోమీటర్లు పోవడానికి మొత్తం 6 గంటల సమయం పట్టింది. రైట్. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ, ఏటికి ఎదురుగా 36 కిలోమీటర్ అంటే అప్ స్ట్రీమే కదా, ఏటికి ఎదురుగా 36 కిలోమీటర్లు వాళ్ళు అంటే ప్రవాహంతో పాటు అనమాట వెళ్ళడానికి 24 కిలోమీటర్ల సమయం పట్టింది. రైట్. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ ఎంత సమయం పట్టింది? 6.5 గంటల సమయం పట్టింది. అంటే ఇక్కడికంటే ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా పట్టింది, ఇక్కడికంటే ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా పట్టింది. రైట్. ఇక్కడ జాగ్రత్త ఒక పాయింట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, జాగ్రత్త చూడండి, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తగ్గింది? 12 కిలోమీటర్స్ తగ్గింది. ఎంత తగ్గింది చెప్పండి? 12 కిలోమీటర్స్. మరి 12 కిలోమీటర్స్ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ ఉన్నటువంటి 12 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చింది. ఈ 36 ఇక్కడికి రాలేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి 12 పెరిగింది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి 12 తగ్గింది. అంటే ఈ 12 అనేది షిఫ్ట్ అయింది అనమాట.
అంటే డౌన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి 12 షిఫ్ట్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు చూడు, అంటే ప్రతిసారి డౌన్ స్ట్రీమ్ లో ఒక 12 కిలోమీటర్స్ తీసుకెళ్లి మనం అప్ స్ట్రీమ్ లో పడేస్తే కాలం అనేది హాఫ్ అన్ అవర్ పెరుగుతుంది. ఇప్పుడు దీనికి ఒక 12 ఎంత ఉంటుంది, 12 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు దీంట్లో నుంచి ఆ తీసినటువంటి 12 ఏం చేయండి, ఇక్కడ యాడ్ చేయండి. సో 48 కిలోమీటర్స్. ఇక నేను ఏం చెప్తున్నా అంటే డౌన్ స్ట్రీమ్ లో 12 కిలోమీటర్స్ తీసుకెళ్లి అప్ స్ట్రీమ్ కి ఇస్తే అప్ స్ట్రీమ్ కి 12 కిలోమీటర్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పెరుగుతుంది. మరి ఇక్కడ ఎంత పెరుగుతుంది చెప్పండి, ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ పెరుగుతుంది, రైట్. ఇది కూడా 12 కిలోమీటర్స్ మొత్తం దానికి ఇచ్చేస్తే మొత్తం 60 కిలోమీటర్స్. మొత్తం 60 కిలోమీటర్స్ కి దీనికి 7.5 అవర్స్ పట్టింది. 7.5 అవర్స్ అంటే మీనింగ్ ఏంటి, 2 ఏళ్ళ 14 ప్లస్ ఒకటి ఎంత, 15/2 గంటలు. ఎంత, 15/2 గంటలు. అంటే అప్ స్ట్రీమ్ లో 60 కిలోమీటర్లు పోవడానికి 15/2 గంటలు పట్టింది. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు ఈ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది అంటే డిస్టెన్స్ బై టైం, అంటే 15/2, 15 ఎక్కం 15 నల్ల, ఈ 2 పైకి పోతే 2 నాలుగు ఎంత, 8 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఇస్ ద ఆన్సర్, 8 కిలోమీటర్ పర్ అవర్. నో, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అనమాట. ఏంటది, దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ అప్ స్ట్రీమ్. అంటే నా క్వశ్చన్ చెప్పండి, ఇక్కడ మొత్తం టైం ఎంత పట్టింది, ఇక్కడ 6 అవర్స్ పట్టింది, ఇక్కడ ఎంత ఉంది చెప్పండి, ఇది 24/8, అంతే కదా. అప్ స్ట్రీమ్ లో స్పీడ్ 24/8 కదా. సో 8 ఎక్కం 8 ముళ్ళ, అంటే ఇక్కడ 3 గంటలు పట్టింది. అంటే ఇక్కడ మొత్తం 6 అవర్స్, డౌన్ స్ట్రీమ్ లో 36 కిలోమీటర్స్, అప్ స్ట్రీమ్ లో 24 కిలోమీటర్స్. ఈ మొత్తం ట్రావెల్ చేయడానికి మనకు 6 అవర్స్ పట్టిందంటే ఇక్కడ 3 అవర్స్, ఇక్కడ కూడా 3 అవర్స్ అన్నట్టే కదా. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 3 అవర్స్ లో 36 కిలోమీటర్ ట్రావెల్ చేసిందంటే 3 ఎక్కం 3 పన్నెండుల. అంటే ఏమన్నట్టు, డౌన్ స్ట్రీమ్ లో కూడా 1 స్పీడ్ ఎంత ఉంది అన్నట్టే, డౌన్ స్ట్రీమ్ లో 1 స్పీడ్ వచ్చేసి 12 కిలోమీటర్ పర్ అవర్ ఉంది అనమాట. మంచిగా అర్థం చేసుకోండి, మొత్తం 6 అవర్స్ రావాలి. ఇక్కడ అప్ స్ట్రీమ్ లో స్పీడ్ 8 ఉంది అని అంటే, స్పీడ్ 8 ఉంది అంటే ఇక్కడ వాడు అప్ స్ట్రీమ్ లో వాడు తీసుకున్న టైము 3 అవర్స్ అన్నట్టు. సో ఇక్కడ 3 అవర్స్ తీసుకుంటాడు మళ్ళీ. సో 36 కిలోమీటర్స్ ని 3 అవర్స్ లో ట్రావెల్ చేశాడంటే గంటకు 12 కిలోమీటర్లు పోయినట్టే కదా. మరి గంటకు 12 కిలోమీటర్లు పోతున్నట్టు డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ వచ్చి 12 కిలోమీటర్ పర్ అవర్ అంటే కదా. నో, దట్ ఈస్ అ పాయింట్. సో ఇక్కడ తీసుకో, ఇదేంటిది 12 కిలోమీటర్ పర్ అవర్, ఇదేంటిది 8 కిలోమీటర్ పర్ అవర్. నీకు కావాల్సింది ఏంటి, ప్రవాహ వేగం అంటే ఇది. సో 12 - 8/2 అంటే ఏంటి, 12 - 8 అంటే ఎంత, 4 4/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2. నో, వాట్ ఈస్ ద ఆన్సర్, 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నో, ఆప్షన్ సి విల్ బి యువర్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ వెరీ వెరీ క్లియర్, డౌట్ ఏం లేదు కదా. నో, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తన మామూలు వేగంతో రాహుల్ బోట్లో నదిలో 12 మైళ్ళు ఏటికి వాలులో వెళ్లే సమయానికన్నా ఎదురుగా అదే దూరం వెళ్ళడానికి 6 గంటలు తక్కువ పడుతుంది, రైట్. రాను పోను ఇరవై నాలుగు మైళ్ళు తన మామూలు వేగానికి రెట్టింపుతో ఏటికి ఎదురులో 12 మైళ్ళ కన్నా వాలులో 12 మైళ్ళు పోవడానికి 1 గంట మాత్రమే తక్కువ పట్టింది. అయినా ప్రవాహ వేగము మైల్స్ పర్ అవర్లో ఎంత? సరే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రైట్. ఇది మామూలుగా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ లో అడిగాడు అనుకుంటే ఈ క్వశ్చన్, జాగ్రత్త చూడండి. మామూలు వేగం అంటే ఏం చెప్పండి, ఇక మామూలు వేగం అంటే పడవ యొక్క నిలకడ నీటిలో వేగం అనమాట. ఇది ఎక్స్ అనుకుందాం, రైట్. సో ఇది వై అనుకుందాం, ఇది కూడా వై అనుకుందాం. ఇక్కడ మనకి నిలకడ నీటిలో పడవ వేగం తెలియదు, ప్రవాహ వేగం తెలియదు, ఏది తెలియదు. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై, ఇదేమవుతుంది ఎక్స్ మైనస్ వై. ఇక్కడ చూడండి, రాహుల్ బోటులో నదిలో 12 మైళ్ళు, అంటే ఇక్కడ 12 మైళ్ళు ట్రావెల్ చేస్తున్నాడు, 12 మైల్స్, ఇక్కడ కూడా 12 మైల్స్ ట్రావెల్ చేస్తాడు, ఇక్కడ కూడా 12 మైల్స్ ట్రావెల్ చేస్తాడు. అంటే ఏంది, ఇక్కడ 12 మైళ్ళు ఏటి వాళ్ళలో వెళ్లే సమయానికన్నా ఎదురుగా అదే దూరం వెళ్ళడానికి 6 గంటలు తక్కువ పడుతుంది. యాక్చువల్లీ ఇక్కడ తప్పుంది, ఇది 6 గంటలు తక్కువ పడుతుంది కాదు, ఇది 6 గంటలు ఎక్కువ పడుతుంది అని ఉండాలి. మిస్టేక్ ఉంది ఇక్కడ, ఎందుకంటే దీనికంటే ఇక్కడ ఎక్కువ పట్టాలి కదా టైము, ఖచ్చితంగా ఇక్కడికంటే ఇక్కడ ఎక్కువ పడుతుంది, రైట్. అంటే ఏంటి, ఇక్కడ టైం ఏం చెప్పండి, ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే ఏంటి, 12/x - y. మరి ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ టైం అయితే చెప్పు, ఏమైతే చెప్పండి, 12/x + y. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇగో ఈ కాలంలో నుంచి, అంటే ఇప్పుడు చూడండి, ఈ కాలం కంటే ఈ కాలం అనేది 6 అవర్స్ ఎక్కువ, ఇది 6 అవర్స్ ఎక్కువ, అంటే ఇది 6 గంటలు ఎక్కువ ఉందన్నమాట దీనికంటే. అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 గంటలు ఉందనుకోండి, ఇక్కడ 6 గంటలు ఉందనుకోండి, ఇప్పుడు దీంట్లోకెళ్ళి ఇది, ఇప్పుడు దీనికంటే ఎన్ని గంటలు ఎక్కువ ఉంది, 4 గంటలు ఎక్కువ ఉంది. అది ఎట్లా తెలుస్తుంది, మరి పెద్ద దాంట్లోకి వెళ్ళి చిన్నదాన్ని తీసేస్తే తెలుస్తుంది. సో 10 - 6 = 4 అవర్స్ అని అర్థమవుతుందా. ఇప్పుడు దీనికంటే ఇది 6 గంటలు ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లోకి వెళ్ళి తీసేస్తేనే కదా,
దీంట్లోకి వెళ్ళి నేను తీసేస్తేనే కదా రైట్ తీసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 12 by x minus y minus 12 by x plus y ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 6. సో ఇక్కడ ఆర్ ఎక్కం, ఇది ఆర్ రెంట్ల, ఇది కూడా ఆర్ రెంట్ల. సో ఇక్కడ మొత్తం మనము 2 అనేది బయట కామన్ తీస్తే కింద మనకి ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై అనేది మనకి కాసాగ్ అవుతుంది రైట్. ఇటు ఎక్స్ ప్లస్ వై, ఇటు ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 1. సో ఇది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్. సో వై ప్లస్ వై ఎంత, 2 వై, 2 వై ఇంటూ 2 ఎంత, 4 వై. సో 4 వై ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఇది ఇలాగే ఉండని, ఈ ఒక ఈక్వేషన్ లాగా అలాగే ఉండని రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నెక్స్ట్ మామూలు వేగానికి రెట్టింపు. మామూలు వేగానికి రెట్టింపు అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు వాని యొక్క వేగం ఎంత ఉంది, ఎక్స్ ఉంది కదా, ఇప్పుడు మామూలు వేగానికి రెట్టింపు అంటే 2x. ఇది 2x మైనస్ వై అవుతుంది, ఇది 2x ప్లస్ వై అవుతుంది ఓకేనా, ఇది 2x ప్లస్ వై, ఇది 2x మైనస్ వై ఓకేనా. ఇప్పుడు ఏంటిది, ఒక గంట మాత్రమే తక్కువ పట్టింది, అంటే దీనికంటే ఇక్కడ గంట తక్కువ పట్టండి, మీనింగ్ ఏంటి, ఇగో 12 by 2x minus y minus 12 by 2x plus y ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేయాలి, 12 కామన్ తీయండి. సో ఈ 2x ప్లస్ వై ఇటు పోతుంది, 2x ప్లస్ వై మైనస్ ఆఫ్ 2x మైనస్ వై బై. సో ఇది ఏమవుతుంది, ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే 4x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది చెప్పండి, 1 అవుతుంది రైట్. ఎస్, ఇప్పుడు దీన్ని మనము ఇంతకుముందు దాంట్లోకి వెళ్దాము రైట్. దీనిలోకి వెళ్తే ఈ క్వశ్చన్ దాని క్వశ్చన్కి ఇక్కడ రాస్తున్నాం చూడండి ఒకసారి రైట్. యా, ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ మనం కరెక్ట్గా రాస్తే చూడండి, 12 ఇంటూ ఏంటది, ఇగో 2x ప్లస్ వై, 2x ప్లస్ వై మైనస్ 2x ప్లస్ వై బై 4x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, అంతే కదా రైట్. సో ఇప్పుడు మైనస్ ప్లస్ 2x మైనస్ 2x క్యాన్సిల్, వై ప్లస్ వై ఎంత, 2y, 2y ఇంటూ 12 ఎంత, 24y ఈజ్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, అంతే కదా 4x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రైట్. సో నెక్స్ట్ మనం ఇంకొంచెం ఒకసారి చూడండి, ఈ ఈక్వేషన్ ఉంది కదా 4y ఈజ్ ఈక్వల్ టు ఏంటది, 4y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది, అదే ఉంది కదా 4y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది. ఓ పని చేద్దాం, ఈ మైనస్ వై స్క్వేర్ పట్టుకరా. సో 4y ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది ఎక్స్ స్క్వేర్, అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, మీకు 24y ఈజ్ ఈక్వల్స్ టు 24 ఇంటూ 4y ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ రైట్. సో ఇక్కడ మనము ఒక పని చేద్దాం, సరే నో ప్రాబ్లం, 24y ఈజ్ ఈక్వల్స్ టు 24 ఇంటూ 4 ఏంటి 96y ప్లస్ ప్లస్ ఇది 24y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఒక పని చేద్దాం, అన్నిట్లలో వై కామన్ ఉంది కదా, వై 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 క్యాన్సిల్ రైట్. సో ఇప్పుడు 24y మైనస్ వై ఎంత, రైట్ ఓకే ఓకే, ఇక్కడ నా మిస్టేక్, ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఓకే, 2x ప్లస్ వై మైనస్ 2x మైనస్ వై ఓకే రైట్. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇది 2x మైనస్ 2x క్యాన్సిల్, వై ప్లస్ వై 2y, 24y ఈజ్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఓకే ఓకే సో 24y
ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమొచ్చింది ఫోర్ వై ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం కదా 24 4 96 24 y square. ఓకే దిస్ ఇస్ 4 నో సిక్స్టీన్ వై ప్లస్ ఫోర్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ దిస్ ఇస్ రైట్. సో ఇప్పుడు వైలు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇప్పుడు ఈ సిక్స్టీన్ ఇటు పట్టుకర ఏమవుతుంది 8, 4y మైనస్ వై ఎంత 3y, ఈ 3 ఇటు పట్టుకర వై ఈజ్ ఈక్వల్ టు ఎంత 8/3 అంటే 3 × 2 = 6, 2 మిగిలింది కాబట్టి ద ఆన్సర్ ఈస్ 2 2/3 కిలోమీటర్ పర్ అవర్. ఎక్కడ ఉంది ఆన్సర్? 2 2/3 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి ఆప్షన్ డిలో ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? రైట్, చాలా చాలా సింపుల్, ఏం లేదు. జాగ్రత్త చూడండి, తెలిసిపోతుంది. మామూలుగా రెండు కండిషన్లు ఉన్నాయి, రెండు కండిషన్లు తీసుకొని చేస్తేనే ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే రాదు. ఓకేనా? క్లియర్? నో, దట్ ఈస్ ద పాయింట్.